एपी तेलंगाना मध्य रगुलतोन्न करंट विवादानिकि रेपटितो तेरपडनुंदा श्रीशैलंलो विद्युत उत्पत्तिनि तेलंगाणा आपुतुंदा इप्पुडंदर्नी वेधिस्तोन्न प्रश्नलिवे नीटि मंटपै कृष्णा रिवर् बोर्डु एं तीर्पु इव्वबोतोंदन्नदि इप्पुडु आसक्तिगा मारिंदि కృష్ణా రివర్ బోర్డు రేపు హైదరాబాద్లో సమావేశం కానుంది. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం రగులుతుండటంతో బోర్డు ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ఇరు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, నీటిపారుదల విద్యుత్ శాఖ అధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. దీంతో బోర్డు సమావేశం హాట్ హాట్ గా జరగనుంది. ఈ సమావేశానికి గోదావరి బోర్డు చైర్మన్ సభ్య కార్యదర్శికి కూడా ఆహ్వానం ఉంది. అక్టోబర్ 24 నుంచి వచ్చే ఏడాది మే 21 వరకు శ్రీశైలం సాగర్ రిజర్వాయర్ల సాగు తాగునీటి అవసరాలపై సమాచారం ఇవ్వాలని ఇప్పటికే బోర్డు రెండు రాష్ట్రాలని కోరింది. బోర్డు ముందు ఇరు రాష్ట్రాలు తమ వాదనని వినిపించనున్నాయి. శ్రీశైలంలో తెలంగాణ ప్రభుత్వ నిబంధనల్ని ఉల్లంఘిస్తోందని ఏపీ సర్కార్ మండిపడుతోంది. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి వల్ల వేసవిలో రాయలసీమకు తాగునీటి కష్టాలు తప్పవని వాదిస్తోంది. వరద జలాలతోనే విద్యుత్ ఉత్పత్తి చేయాలని, మిగులు జలాలతో చేయకూడదని చెబుతోంది. నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుందని ఆరోపిస్తోంది. దీనిపై కృష్ణా రివర్ బోర్డుకు ఇప్పటికే ఫిర్యాదు చేసింది. బోర్డు చైర్మన్ పండిట్ తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమై పరిస్థితిని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం వేరే వాదన వినిపిస్తోంది. నిబంధనల ప్రకారమే విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నామని చెబుతోంది. జీవోలకు ఏపీ మంత్రులు తప్పుడు భాష్యం చెబుతున్నారంటోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా బోర్డు చైర్మన్ పండిట్తో నిన్ననే సమావేశమయ్యారు. 834 అడుగుల వరకు నీటిని వినియోగించుకోవచ్చంటున్నారు. నిబంధనల ప్రకారం తమకు రావాల్సిన విద్యుత్ను అడ్డుకుంటూ ఏపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అసలు నాగార్జున సాగర్ నుంచి పోతిరెడ్డిపాడు నిర్మాణం వరకు తెలంగాణకు అన్యాయమే జరిగిందని బోర్డు సమావేశంలో దానిపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశం తర్వాత కృష్ణా రివర్ బోర్డు ఏ తీర్పు ఇస్తుంది, దానికి ఇరు రాష్ట్రాల స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.